అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రారంభోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందన్నారు మాజీ ఎంపీ మల్లు రవి. అయితే అయోధ్య రామ మందిరాన్ని బీజేపీ రాజకీయాలకు వాడుకునే ప్రయత్నం చేస్తోందని, దానికి తాము వ్యతిరేకమని చెప్పారు. అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఫౌండేషన్ వేశారని తెలిపారు. కానీ కోర్టు కేసులతో నిర్మాణం జరగలేదని విషయాన్ని గుర్తు చేశారు మల్లు రవి. రామాలయాన్ని వారే గుర్తించినట్టు, వారు వల్లనే అక్కడ రాముడు కొత్తగా పుట్టినట్టు, ఆ దేవాలయాన్ని అక్కడ కట్టాలని కొన్ని వందల సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది. కోర్టులో కేసులు ఉండటం వల్ల అవి పూర్తి కాలేదు. ఒకసారి 1988 అనుకుంటాను, అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉండి రాజీవ్ గాంధీ గారు ఈ దేవాలయానికి ఫౌండేషన్ వేశారు. కానీ మళ్ళీ కోర్టు కేసు వల్ల అది పూర్తి కాలేదు. ఇప్పుడు కూడా రామాలయాన్ని కట్టడం కానీ దాన్ని ప్రారంభోత్సవం చేయటాన్ని కానీ మేము స్వాగతిస్తున్నాం. కానీ బీజేపీ పార్టీ రామాలయాన్ని, రాముడి సందేశాన్ని వారి సొంత రాజకీయ పార్టీ కోసం ఉపయోగించుకునే దానికే వ్యతిరేకం మేము.